ఉన్నటువంటి ఖాళీ స్థలాలలో చెట్లు నాటడం, మరి అదే విధంగా ఇంటి ఇంటికి ఒక 5 మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటూ మరి అదే విధంగా నాటినటువంటి మొక్కని సంరక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. తప్పకుండా వాటిని మరి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి పాల్గొని అలాంటి కార్యక్రమాలు చేయాలి. మరి ఇంటింటికి ఇచ్చేటువంటి మొక్కల్ని కూడా మరి ఇంట్లో పెట్టుకొని వాటిని కూడా సంరక్షించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మరి వాతావరణం కాలుష్యం కాకుండా చెట్లు ఉంటేనే మరి వర్షాలు కానీ ఏది కానీ మరి రాబోయే తరాలు కూడా మరి సుఖశాంతులతో ఉండే విధంగా మన పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కానీ మరి మనందరం కూడా మరి వాతావరణాన్ని సంరక్షించుకుంటేనే మనం మన ఆరోగ్యం కానీ ఇంకా బాగుంటాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఈ హరితహారం భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి హరితహారం కార్యక్రమం మరి జయప్రదం చేసి మరి బంగారు తెలంగాణకి విషయ పాటలు వేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఈరోజు పాల్గొన్నటువంటి మరి మున్సిపల్ సిబ్బంది డిఈ గారికి చాణక్యపురి ట్యాంక్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సుమారు హాఫ్ ఎకర్ ప్లేస్ ఉంది. దీన్ని కాపాడుకోవాలనే దృష్టితో అదేవిధంగా చెట్లు పెంచితే గల్లీలో ఉన్న పిల్లలకు పెద్దలకు కూడా అంత మంచి గాలి వస్తుంది. కాబట్టి ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్కలు అందించే ప్రోగ్రాం ప్రారంభం చేశాము ఈరోజు మా వార్డులో. అదేవిధంగా ఇక్కడ సుమారు 100 నుంచి 150 మొక్కలు నాటడం జరిగింది. దాన్ని కాపాడుకోవడానికి కూడా చైర్మన్ గారు అతి త్వరలోనే కాంపౌండ్ వాళ్ళు వేపిస్తానే మాట ఇవ్వడం జరిగింది. అందువలన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో చెట్టు అనేది ముఖ్యమైనది కాబట్టి మన ఆరోగ్య దృష్ట్యా కూడా ప్రతి ఇంట్లో కూడా 2 మొక్కలన్నా నాటాలనే ఉద్దేశంతో మేము మున్సిపల్ తరఫు నుంచి కూడా ప్రతి ఇంటికి 2 మొక్కలన్నా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రారంభం చేశాము. ఇది అతి త్వరలోనే పూర్తవుతుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.